వెల్కమ్ టు జానస్ కిచెన్. ఈరోజు మనం పెసరపప్పు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెసరపప్పు, 4 పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర. పెసరపప్పులో వాటర్ వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకుందాం. పెసరపప్పు నానిన తర్వాత వాటర్ అన్ని డ్రైన్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుందాం. దీంట్లో జీలకర్ర, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని పాలిథిన్ కవర్ పైన ఈ విధంగా చిన్న చిన్న ఉడియాల్లాగా పెట్టుకుందాం. వీటిని ఒక రోజంతా బాగా ఎండనిద్దాం. ఒకరోజు ఎండిన తర్వాత ఈ ఉడియాల్ని ప్లేట్లోకి తీసుకొని మరుసటి రోజు అంటే 2 రోజు కూడా బాగా ఎండలో పెట్టుకొని ఎండనిద్దాం. ఈ విధంగా 2 రోజులు ఎండేసరికి ఉడియాలు బాగా ఎండిపోతాయి. వీటిని కూర చేసుకున్నా, పప్పుచారు కాంబినేషన్లో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.